భారత దేశ స్వతంత్ర ఫలాలు పొందుతున్న ప్రతి ఒక్కరు జాతీయ పతాక రూపకర్త తెలుగు బిడ్డ పింగళ వెంకయ్య జన్మ దినోత్సవాన్ని స్మరించుకోవడం ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు రామచంద్రపురం పురపాలక సంఘం గాంధీ విగ్రహం వద్ద స్వర్గీయ పింగళి వెంకయ్య జన్మదినోత్సవం సందర్భంగా మంత్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి వేణు మాట్లాడుతూ పింగళి వెంకయ్య రూపొందించి మనకు అందించిన జాతీయ జెండాను తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని ఆయన జన్మదినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. జాతిపిత బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని అందులో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పురపాలక సంఘం చైర్పర్సన్ గాంధీ శ్రీదేవి పలువురు కౌన్సిలర్లు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గాంధీ గారు పడుతున్నారు ఫోటో గాంధీ పతాక సృష్టికర్త శ్రీ పింగళ వెంకయ్య గారి జన్మదినం. తెలుగువాడిగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు జాతి గర్వించే విధంగా భారతదేశ పతాక నిర్మాతగా పింగళ వెంకయ్య గారు మన కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినట్టు జాతీయ పతాక నిర్మాణంలో ఉన్నటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో ఈ దేశ స్వారూప్యతకి, ఈ దేశ సమగ్రతకి, ఈ దేశ ఐక్యతకి వారు తీసుకున్న గొప్ప ఆలోచనే జాతీయ పతాకం. భారతదేశ సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించగలిగినటువంటి మహత్తర శక్తి కలిగినటువంటి జాతీయ పతాకాన్ని వారి యొక్క ఆలోచనతో సృష్టించినటువంటి తెలుగు బిడ్డ పింగళ వెంకయ్య గారు వారి జన్మదిన వేడుకలు ద్వారా ఆజాదీ కా అమృతోత్సవం జరుగుతూ ఉంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణంలో భారతదేశ స్వాతంత్ర్యం 75 సంవత్సరాలు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ దేశంలో సమగ్రతను మాత్రం ఎక్కడా విడనాడలేదు. ఈ దేశంలో పేదవాడి జీవితాన్ని మార్చడం కోసం ప్రతి ప్రభుత్వం పనిచేయాలని వారు చేసిన ఆలోచన విధానం నేటికి ఫలాలిచ్చో ఇచ్చేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. మన రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు బాపూజీ ఆలోచించినటువంటి గ్రామ స్వరాజ్యం కోసం కేవలం మాటలుగానే విన్నాం, చేతల్లో ఎక్కడా రూపకల్పన జరగలేదు, చట్టాలు వచ్చాయి వాటిని అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ నుంచి వాలంటీర్ వ్యవస్థ నుంచి గ్రామంలో ఉన్న సమస్యలు గ్రామంలోనే పరిష్కారం అయ్యే దిశగా గొప్ప కార్యాచరణ చేసినటువంటి విధానం చూసినట్లయితే నిజమైనటువంటి స్వాతంత్ర్య ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందుతున్నాయి. 75 సంవత్సరాలు అంటే 73 సంవత్సరాల నుంచే ప్రారంభమయ్యాయి. ఈ ఒక ఈ దేశంలో పుట్టిన ఒక పేదింటి బిడ్డ, నాకు చదవాలనే ఆశ ఉంది కానీ ప్రభుత్వం నుంచి నాకు సహకారం అందలేదు అనేటువంటి మాట నుంచి నేను చదవాలనేటువంటి ప్రోత్సాహం పెంచుకొని చదివేటువంటి స్థితికి ఎదిగాను. దానికి కారణం ఆనాడు త్యాగధనులు చేసినటువంటి త్యాగాల ఫలం. మన తెలుగు వాడిగా ఈ జాతీయ పతాక సృష్టిలో వారి యొక్క జీవితం ఎప్పుడూ ముడిపడి ఉంటుంది. ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగరవేసే ప్రతి వ్యక్తి పింగళ వెంకయ్య గారిని స్మరించుకుంటున్నారు. వారికి ఇటీవలనే భారతరత్న ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన డిమాండ్ వచ్చిన తరుణంలో ఖచ్చితంగా పింగళ వెంకయ్య గారు మన తెలుగువాడు మరణానంతరమైన భారతరత్న ఇచ్చి వారిని సత్కరించాల్సినటువంటి అవసరం భారత ప్రభుత్వం పైన ఉందనేటువంటిది వాస్తవ విషయం. పింగళ వెంకయ్య గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, స్వాతంత్రోద్యమంలో ఈ దేశం యొక్క కీర్తి పతాకం ఎలా ఎగరాలన్నప్పుడు ఆ పతాకాన్ని సృష్టించినటువంటి గొప్ప సృష్టికర్త పింగళ వెంకయ్య గారు. వారి జీవితం అజరామరమై ఆచంద్ర తారార్కమై భారతదేశ స్వాతంత్ర్య ఫలాలు అనుభవించే ప్రతి వ్యక్తి పింగళ వెంకయ్య గారిని స్మరించుకునేటట్టు జాతీయ పతాకాన్ని రూపొందించి మనకందించి మనవాడిగా
దేశం మొత్తం కీర్తి ప్రతిష్టలు సాధించినటువంటి పింగళ వెంకయ్య గారు జన్మ చరితార్థమైంది. వారిని మనం ఒకసారి స్మరించుకుంటూ ఇవాళ రామచంద్రపురం పట్టణంలో ప్రముఖులందరూ కలిసి ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకుడికి నివాళులు అర్పించి స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్న మేము మీ త్యాగాల ఫలం మీ త్యాగాల వల్ల మాకు ఈ జీవితం అనేటట్టుగా అందరూ కూడా వారికి నివాళులు అర్పించారు. అందరికీ కూడా ధన్యవాదాలు.